ప్రథమ చికిత్స పార్ట్1. తక్షణ స్పందన వలన ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు లేదా హఠాత్తుగా అస్వస్థతకు చెందినప్పుడు వెంటనే తాత్కాలికంగా అందించే సహాయాన్ని ప్రథమ చికిత్స అంటారు. ఒక వ్యక్తిని వైద్యుల వద్దకు తీసుకెళ్లే లోపల చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్స లక్ష్యాలు ముఖ్యంగా ప్రమాదానికి గురైన వ్యక్తిని బతికించడం, బాధ విపత్తు నుంచి విముక్తి చేయడం, వైద్యుడు వచ్చేదాకా రోగి పరిస్థితి దిగజారకుండా చూడటం. ఇస్మార్క్ అనే జర్మన్ దేశీయుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఆయన 1823-1908 వరకు జీవించారు. 1879 సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్ వల్ల ప్రథమ చికిత్స ప్రజాదరణ పొందింది. తేనెటీగలు లేదా ఇతర కీటకాలు కొట్టినప్పుడు వెంటనే గాయాన్ని శుభ్రంగా నీటితో కడిగి కీటకాల ముళ్ళను ఫోర్సెప్స్తో తీసేయాలి. తర్వాత యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను పోసి వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. తేలు కొట్టిన భాగానికి పైభాగాన గుడ్డతో కట్టాలి. కొట్టిన భాగంలో ఆర్టారిక్ అమ్లం లేదా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం పోయాలి. దీనివల్ల రోగికి కొంత ఉపశమనం కలుగుతుంది. అనంతరం వైద్యుని సంప్రదించి తగిన చికిత్స అందించాలి. పాము కాటుకు చికిత్స చేసే ముందు ఏ రకమైన కాటు వేసిందో తెలుసుకోవడం ముఖ్యం. పాము విషయంలో టాక్సిన్ అనే విష రసాయన పదార్థాలు ఉంటాయి. సముద్ర పాము విషం కండరాల మీద పనిచేస్తుంది. పాము కాటు గాయానికి 5 సెంటీమీటర్ల పైన హృదయం దిశలో గుడ్డను బిగువ కట్టడం. మన దేశంలో ప్రతి సంవత్సరం 15,000 మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారు. కాటు వేసిన పామును గుర్తించలేకపోతే ఇచ్చే విరుగుడును పాలీవాలెంట్ అంటారు. దీనిలో అనేక రకాలైన విషాలకు విరుగుడు ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని సెటిలైజ్ చేసిన డిస్టిల్డ్ వాటర్లో కలిపి రోగి శిరాల్లోకి ఎక్కిస్తారు. విరుగులో ఉన్న ప్రతిరక్షకాలు విషంలోని టాక్సిన్లను గుర్తించి విషాన్ని తటస్థీకరణం చేస్తాయి. విషరహిత పాములు కాటు వేసినప్పుడు యు ఆకారంలో పాము పళ్ళ గుర్తులు పడతాయి. గాయం వల్ల వెలువడిన రక్తం గడ్డ కడుతుంది. విషపూరిత పాములు కాటు వేసినప్పుడు 1 లేదా 2 కూరలు గుర్తులు పడతాయి. కాటు వేసిన చోట సూదితో గుచ్చినట్లు గుర్తులు పడతాయి. గాయం నుంచి రక్తం సీరం కారుతాయి. మొదట్లో గాయం అయిన చోట విపరీతమైన బాధ, స్పర్శజ్ఞానం లేకపోవడం, ఆ ప్రదేశం ఉబ్బడం, ఎర్రగా మారడం జరుగుతుంది. పాము విషం 2 రకాలు. అవి న్యూరోటాక్సిన్లు, హిమోటాక్సిన్లు. న్యూరోటాక్సిన్లు నాడీ మండలంపై పనిచేస్తాయి. వీటి వల్ల కనురెప్పలు మూతపడటం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, నడవలేకపోవడం, శ్వాసించేందుకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా వస్తుంది. ఈ లక్షణాలు పాము కాటు వేసిన 2 గంటల తర్వాత కనిపిస్తాయి. ఉదాహరణకు ఇలాంటి లక్షణాలు కట్లపాము కాటు వేసినప్పుడు జరుగుతుంది. హిమోటాక్సిన్లు రక్తనాళాలు, రక్తకణాల మీద పనిచేస్తాయి. వీటి వల్ల ఎక్కువ రక్త నష్టం, కాటు వేసిన చోట ఉబ్బడం, ఎక్కువ బాధ కలుగుతుంది. రక్తం నష్టపోవడం వల్ల హృదయం సక్రమంగా పనిచేయక ఆగిపోతుంది. ఉదాహరణకు రక్త పింజర పాములు కాటు వేసినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దేశంలోని విషపూరితమైన పాములు. సాధారణ నామం, శాస్త్రీయ నామం: త్రాచు పాము ఒఫియోఫాగస్ హెన్నా, నాగుపాము నాజా నాజా, కట్లపాము బుంగారస్ సిరులియస్, రక్తపింజర రసల్స్ వైపర్, సాస్కేల్ వైపర్ ఎకిస్ కారినేటా. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో. థ్యాంక్ యూ.